హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఏకమబీలు ఒక పనిని వరుసగా 15 మరియు 20 రోజులు చేసిన వారు పని చేయగల శక్తి సామర్థ్యం ఎవరికి ఎక్కువ? సో ఏకామబీలు వరుసగా ఒక పనిని 15 రోజుల్లో మరియు 20 రోజుల్లో చేస్తారు, అయితే పని చేయగల శక్తి ఎవరికి ఎక్కువ ఉందని చెప్పి అడుగుతున్నాడు. సో ఏ అండ్ బి, ఏ 15 రోజుల్లో పూర్తి చేస్తే బి 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో ఇద్దరితో సామర్థ్యం ఎవరికి ఎక్కువ ఉన్నట్టంటే ఎక్కువ ఏది కనబడితే వారు అని చెప్పి చెప్పడం తప్పండి. సో ఇక్కడ బి 20 ఉంది కాబట్టి 20 ఈజ్ హయ్యర్ దెన్ ఏ అని చెప్పంటే తప్పు ఇక్కడ, ఎందుకంటే ఇది డేస్, ఇవి రోజులకు సంబంధించింది. సో ఇతను 20 రోజుల్లో చేస్తాడు, ఇతను 15 రోజులు చేస్తాడు. అడుగుతుంది సామర్థ్యం, అడుగుతుంది శక్తి అంటే సామర్థ్యం అని చెప్పి అనుకోవచ్చు. సో ఎవరి సామర్థ్యం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. యాక్చువల్గా గమనిస్తే ఎక్కువ రోజులు తీసుకున్న వాళ్ళకి తక్కువ సామర్థ్యం ఉంటుంది, తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్కువ సామర్థ్యం ఉంటుంది, అంటే విలోమానుపాత సంబంధం ఉంటుంది ఇక్కడ మనకి. సో శక్తికి సామర్థ్యానికి రోజులకి విలోమానుపాత సంబంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 4 రోజుల్లో పని చేశాడు అనుకుందాం, ఇంకో పర్సన్ 2 రోజుల్లో అదే పని పూర్తి చేస్తే ఆటోమేటిక్గా ఏకే ఎక్కువ సామర్థ్యం ఉన్నట్టు. సో ఇక్కడ క్వశ్చన్లో సామర్థ్యం ఎవరికి ఎక్కువ అంటే డైరెక్ట్గా ఏ అని చెప్పి చెప్పేయచ్చు. కాకపోతే దీన్ని ఒక సిస్టమేటిక్ వేలో చేయాలంటే వాటి సామర్థ్యాల నిష్పత్తి అడిగాడు అనుకున్నాం. సపోజ్ పని చేయగల శక్తుల నిష్పత్తి అని అడిగితే, సో ఫస్ట్ మనం డేస్కి నిష్పత్తి కనుక్కోవాలి. సో అంటే 15:20 తీసేసుకుంటే 5 3 5 4, అంటే ఇవి రోజుల నిష్పత్తి. అంటే ఒక వ్యక్తి సపోజ్ 3 రోజుల్లో కంప్లీట్ చేస్తే బి అనే వ్యక్తి 4 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు మనకు కావాల్సిన సామర్థ్యం అనేది దీనికి రెసిపోకల్ అంటే విలోమంలో ఉంటుంది. విలోమం అంటే 1/3:1/4. సో మనకి ఎల్సిఎం తీసుకొని దాన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి 4:3 వస్తుంది. సో ఇంత పెద్దగా ఎందుకు అనుకుంటే డైరెక్ట్ 3:4 వస్తే 4:3 తీసుకోవచ్చు, 4:3 తీసుకోవచ్చు. కానీ ఇది ఇద్దరు విషయంలో వర్కౌట్ అవుతుంది, అదే ముగ్గురు విషయంలో ఇది వర్కౌట్ కాదు. ఇప్పుడు మనం ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ది సెకండ్కు, సెకండ్ది ఫస్ట్కు చేసాం. అలా కాకుండా 2:3:4 ఉంటే అప్పుడు ప్రాబ్లం రేజ్ అవుతుంది. కాబట్టి 1/2:1/3:1/4 ఇది కరెక్ట్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు 2 3 4 ఎల్సిఎం 12 అంటే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 3 4 ఉంటుంది, ఇది 3 అండి, ఇది 3 అంటే 6:4:3 అని చెప్పేసి ముగ్గురు విజయం అంటే ఇక్కడ ముగ్గురు ఏబీసీల రోజులకు మధ్య సామర్థ్యం, రోజుల మధ్య నిష్పత్తి అయితే వాళ్ళ పనుల సామర్థ్యం ఈ విధంగా ఉంటుంది. సో రెండే క్వాంటిటీస్ ఉంటే డైరెక్ట్గా మనం ఫస్ట్ది సెకండ్కు, సెకండ్ది ఫస్ట్కు తీసుకోవచ్చు. దానికి రెసిపోకల్ తీసుకునే సరిపోతుంది. రెసిపోకల్ అంటే విలోమం 1/3 1/4 తీసుకుంటే మనకి 4:3 రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మెథడ్ అండి, అంటే పనికి మరియు సామర్థ్యానికి మధ్య సంబంధం. సో పని అనేది రోజుల మీద ఆధారపడుతుంది, రోజులు పెరిగితే సామర్థ్యం తగ్గుతుంది, రోజులు తగ్గితే సామర్థ్యం పెరుగుతుంది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి రమ్య ఒక పనిని 30 రోజుల్లో, శోభ అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు, ఇద్దరు కలిసి ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. సో ఫస్ట్ రమ్య అనే అమ్మాయి ఒక పనిని 30 రోజులు చేస్తుంది, శోభ అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తుంది. సో ఇద్దరు గురించి ఇచ్చాడు. సో ఇద్దరు కలిసి 8 రోజుల్లో పూర్తి చేస్తారు. సో మనం జనరల్గా నంబర్స్ తీసుకుంటే ఇద్దరు కలిసి అంటే A+B తీసుకుంటాం, విచ్ మీన్స్ 30+20. సో ఇక్కడ మనకి 50 వస్తుంది. సో ఈ విధంగా తప్పండి, ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి చేసినప్పుడే తక్కువలో తక్కువ 20 రోజులు అయితే ఇద్దరు కలిసి అంటే అడిషనల్గా ఇంకో వ్యక్తి దానికి వచ్చినప్పుడు ఆ డేస్ తగ్గుతుంది. ఇక్కడ 50 మనం ప్లస్ అనేది చేయకూడదు. సో వాటి రెండింటిని కూడడం తప్పు. ఓకే, పోనీ మైనస్ చేద్దామా. సో 30 - 20 అంటే 10 వస్తుంది. సో డేస్ తగ్గుతాయి అని చెప్పారు కదా, తగ్గినాయి కదా. సో మైనస్ చేయొచ్చా? అలా కూడా చేయకూడదు. సో మైనస్ కూడా చేయకూడదు. పోనీ మరి బట్టి 60 తీసుకుందామా. A+B/2 అంటే 20+30/2 విచ్ ఈజ్ ఈక్వల్ 25. సో ఇక్కడ డేస్ తగ్గట్లేదండి. చూడండి ఒకసారి, మనకు ఒక వ్యక్తి చేసినప్పుడు 20 రోజులు అంటే మనకు వచ్చే ఆన్సర్ 20 కంటే తక్కువ ఉండాలి, ఇక్కడ 25 ఉంది. సో ఈ విధంగా కూడా చేయొద్దు. సో మనం పనికి కాలానికి మధ్య క్వశ్చన్స్ని డైరెక్ట్గా ప్లస్ కానీ మైనస్ కానీ యావరేజ్ కానీ చేయొద్దు. మనం దేనిపైన డిపెండ్ అవుతామంటే ఒక్క రోజు పైన డిపెండ్ అవుతాం. ఒక్కరోజు పని అంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి, రమ్య అనే వ్యక్తి 30 రోజుల్లో పని చేస్తే తను చేసే ఒకరోజు పని 1 డే వర్క్ కావాలి. ఒక రోజులో తను ఎంత పని చేస్తుందంటే 1/30 వర్క్ చేస్తుంది. సో ఇది అర్థం కానీ చిన్నగా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏ అనే వ్యక్తి 4 రోజుల్లో పని చేస్తారనుకుందాం. ఏ అనే వ్యక్తి 4 రోజుల్లో ఒక పనిని కంప్లీట్ చేస్తే 1 డేలో ఎంత చేస్తాడు? 1/4 అని చెప్పి అంటున్నాం. సెకండ్ డేలో మళ్ళీ 1/4, థర్డ్ డేలో మళ్ళీ 1/4, ఫోర్త్ డేలో మళ్ళీ 1/4. అంటే మనం అన్నీ యాడ్ చేసినప్పుడు
4/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే ఒక పని కంప్లీట్ అవుతుంది, ఒక పని కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం చెప్పాలనుకుంటే ఏ అనే వ్యక్తి ఒక నాలుగు రోజులు పని చేస్తాడు, తన 3 రోజుల పని ఎంత? 3 రోజుల పని అంటే 3/4, అదర్వైజ్ 1/4 × 3 విచ్ మీన్స్ 3/4 అని చెప్పి చెప్పాలి. అంటే మనకి ఒక రోజు పని కనుక్కోవాలి. ఇంకొక రకంగా చెప్పచ్చు ఇదే క్వశ్చన్ దీనికి రివర్స్గా, ఏ అనే వ్యక్తి ఒక రోజులో 1/5 పార్ట్ చేస్తే, ఏ అనే వ్యక్తి ఒక రోజులో 1/5 వరకు చేస్తే మొత్తం పని టోటల్ వరకు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 5 డేస్లో కంప్లీట్ అవుతుంది. మొత్తం వరకు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 5 డేస్. అంటే ఇక్కడ మనకి రెసిపీ ఒకరు తీసుకుంటాం, మళ్ళీ విలోమం వస్తుంది. సో ఒక రోజు పని కావాలంటే 1/5 చేస్తాం. సో ఒక రోజు పని చేస్తే టోటల్ పని కావడానికి దానికి డివైడ్ చేస్తాం. సో సింపుల్గా ఇంకో రకంగా చెప్పచ్చు మనం, ఏ అనే వ్యక్తి ఒక రోజు పని 2/3 అయితే తన మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే 3/2 వరకు, 3/2 డేస్ అవుతుంది. అంటే దీనికి రివర్స్ అనమాట, కిందికి హారం లవం, లవం హారం అవుతుంది. సో అక్కడ కూడా మనకు 1/5 అంటే 5/1 తీసుకోవచ్చు. 5/1 ఈజ్ నథింగ్ బట్ 1/5 కాబట్టి డైరెక్ట్ 5 అని చెప్పి తీసేసుకుంటాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక రోజు వర్క్ని క్యాల్కులేట్ చేసి చేయడం. సో ఒక రోజు వర్క్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏ అనేది రమ్య 30 రోజులు చేస్తుంది, అండ్ రమ్య 30 రోజుల్లో పని చేస్తుంది. సో రమ్యకు మొత్తం 30 డేస్ పడుతుంది. సో ఒక రోజులో 1/30 వర్క్ చేస్తుంది. సో అదే పని శోభ 20 రోజుల్లో చేస్తుంది. సో 1 డే వర్క్ 1/20. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 డే వర్క్స్ని యాడ్ చేయాలి. అంటే ఒక రోజులో వాళ్ళిద్దరు కలిసి ఎంత పని చేస్తారు? ఒక రోజులో వాళ్ళిద్దరు కలిసి రమ్య 1/30, శోభ 1/20, దీని ఎల్సిఎం 60, 30 ఉంది కాబట్టి 2, 20 ఉంది కాబట్టి 3, 2 × 3 = 5/60, 5 1s 5 2s విచ్ ఇస్ ఈక్వల్ 1/12. సో రమ్య శోభలు కలిసి ఒక్క రోజులో 1/12 వరకు పూర్తి చేస్తారు. సో మొత్తం పని ఎప్పుడైపోతుంది? 12/1 రోజులు. 12/1 ఈజ్ నథింగ్ బట్ 12 రోజుల్లో వారిద్దరు కలిస్తే పని పూర్తి కావడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా ఒక రోజు పనిని పరిగణలోకి తీసుకొని వాటిని యాడ్ చేసేసి మొత్తం వచ్చిన తర్వాత ఏమొస్తుంది మనకి? ఒక రోజు పని, ఇద్దరే ఒక రోజు పని. ముగ్గురు తెచ్చిన ఈ విధంగా చేస్తామండి. ముగ్గురు తెచ్చి సపోజ్ ఇదే క్వశ్చన్ ఇంకొక వేరే టన్ క్యాన్ చేసేసి 40 డేస్ అంటే ఇక్కడ 1/40 తీసుకుంటాం, వీటికి 1/40 యాడ్ చేస్తాం, అప్పుడు ఆన్సర్ కొంచెం డిఫరెంట్లో ఇది ఒకటి వస్తుంది. అంటే మనకి మెథడ్ అనేది ఈ విధంగా ఉంటుంది, 1 డే వర్క్ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏకమబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు, బి ఒక్కడే అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు, అయితే ఏ ఒక్కడే దానిని 8 రోజుల్లో పూర్తి చేయగలడు? ఏకమబీలు ఇద్దరు కలిసి 15 రోజుల్లో పూర్తి చేస్తారు, అందులో బి ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేస్తాడు, అయితే ఏ ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తాడు? సో సింపుల్గా ఇప్పుడు మనం a+b - b చేస్తే 50 - 20 - 5 వస్తుంది. సో ఆ విధంగా చేయొద్దు, 1 డే వర్క్ తీసుకోవాలి. సో a, b 1 డే వర్క్ ఈక్వల్ టు 1/15. బి 1 డే వర్క్ ఎంత? మొత్తం 20 డేస్లో చేస్తారు కాబట్టి 1/20. సో మనకు కావాల్సింది ఏది? a 1 డే వర్క్ ఈక్వల్ టు a, b 1 డే వర్క్ -b 1 డే వర్క్ విచ్ ఇస్ ఈక్వల్ 1/15 - 1/20. అగైన్ ఎల్సిఎం 60 4 - 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/60. సో బి ఒక్కడు ఏ ఒక్కడు ఒక రోజులో 1/60 వర్క్ చేస్తే మొత్తం కంప్లీట్ కావడానికి 60/1 డేస్ విచ్ మీన్స్ 60 డేస్ టైం పడుతుంది. సో ఏ ఒక్కడు పూర్తి చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 60 రోజుల పని 60 రోజుల టైం పడుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి 1 డే వర్క్ నుంచి కంప్లీట్ వర్క్, కంప్లీట్ వర్క్ నుంచి 1 డే వర్క్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్. సో వీటిపైన హైయర్ లెవెల్ ఏ విధంగా కడుతుందో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే, సో 1 డే వర్క్ చేయాలి, 1 డే వర్క్ వచ్చిన తర్వాత 1 డే వర్క్స్ని యాడ్ చేయడమా మేనేజ్ చేయడమా ఏది కావాలనుకుంటే అది ఆపరేషన్స్ చేసేసి లాస్ట్కి వచ్చిన 1 డే వర్క్ని కంప్లీట్గా డేస్లోకి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు, జిల్ జాన్ కంటే 50% ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు, అయితే ఇద్దరు కలిసి ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు? అంటే ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో ఏ అనే వ్యక్తి 15 రోజులు, బి అనే వ్యక్తి సమ్ సర్టెన్ డేస్ చెప్పేసిండు, ఏ కామ బిలు అడిగినప్పుడు మనం 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేసినాం, ప్రాబ్లం చేసినాం. సో ఇక్కడ మనకి ఏ గురించి ఇచ్చాడు అంటే ఫస్ట్ పర్సన్ జాన్ గురించి ఇచ్చాడు, సెకండ్ పర్సన్ జిల్ గురించి ఇవ్వలేదు. జిల్ ఏమంటున్నాడు, 50% మోర్ దెన్ ఎఫిషియెంట్ ది జాన్, అంటే జిల్ అంటాడు సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ కంటే ఎఫిషియెంట్, అంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు. సో ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా చేయాలి? ఫస్ట్ జిల్ 8 రోజుల్లో పూర్తి చేస్తాడో కనుక్కోవాలి. సో దానికోసం 50% ఎక్కువ అని ఇచ్చాడు కదా. సో జాన్ అనే ఫస్ట్ వ్యక్తి సపోజ్ ఏ అనుకుందాం, జాన్
100% ఎఫెక్ట్ పెడితే 15 డేస్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం 100% క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ పర్సన్ 100% ఎఫెక్ట్ పెడితే 15 డేస్ అయిపోతుంది. సో జిల్ ఏం చేస్తుండు, 150% అంటే 50% ఎక్కువ సామర్థ్యం. ఇది 100% అయితే 100 50% 50 150% కష్టపడితే 8 రోజుల్లో పూర్తవుతుంది. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే తప్పు. సపోజ్ మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ విధంగా చేయాల్సి వస్తుంది. 150 × 50/100 తీసుకుంటాం. 0 0 గెట్ క్యాన్సల్, 2 3 1.5, 15 × 1.5 22.5. సో మనకి యాక్చువల్గా 100% కష్టపడడానికి 15 రోజులు అయిపోతే 150% కష్టపడడానికి దానికంటే తక్కువ రావాలి. కానీ ఇక్కడ 22 అంటే ఎక్కువ వస్తుంది. సో మనం ఎప్పుడు వేస్తారు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవద్దు. ఎందుకు, ఇది విలోమానుపాత సంబంధానికి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇక్కడ మనం ఏ విధంగా తీసుకోవాలంటే సింపుల్గా 100% కష్టపడితే 15 రోజులు పూర్తవుతుంది, 150% కష్టపడితే 8 రోజుల్లో పూర్తవుతుంది. క్వశ్చన్ని ఒక లైన్ గీసేసి పైన పైన కింద కింద ఇంటూ చేసేయండి సరిపోతుంది. ఇది ఎక్స్, సో మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ. సో 15 10 మంత్స్ అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు రిమైనింగ్ 10 రావడం జరిగింది. సో మనకి ఒక వ్యక్తి 100% కష్టపడితే 15 రోజులు పూర్తవుతుంది, అదే 150% కష్టపడితే 10 రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పుడు మనకు ఇద్దరు విషయాలు తెలిసిపోయినాయి, ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ పర్సన్ 15 డేస్, సెకండ్ పర్సన్ 10 డేస్. సో ఫస్ట్ పర్సన్ 15 డేస్, సెకండ్ పర్సన్ 10 డేస్. సో 1 డే వరకు 1/15, 1 డే వరకు 1/10, రెండింటిని యాడ్ చేసినప్పుడు 1/15 + 1/10 విచ్ ఇస్ ఈక్వల్ టు 15 10 30 అండి. 15 అంటే 2 ఉంటుంది, 10 అంటే 3 ఉంటుంది, 5/30, 5/30 అంటే 5 ఎక్కం 5 6. సో మనకి 1 డే వరకు ఇద్దరిది 1/6. సో కంప్లీట్గా 6 డేస్లో పూర్తి కావడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరు కలిసి మనకి 6 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇది సింపుల్ వర్క్. సో ఫస్ట్ అడిషనల్గా ఇంకొకటి టాపిక్ ఆడిపోయింది. సో ఈ విధంగా మనం లెవెల్ పెరిగిన కొద్దీ క్వశ్చన్. సో ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే మనం లెవెల్ పెరుగుతున్నాం అంటే, ఇప్పుడు ఇంటర్ బేస్ ఎగ్జామ్స్ రాస్తే ఒక రకమైన క్వశ్చన్స్ ఉంటాయి, డిగ్రీ బేస్ ఎగ్జామ్స్ రాస్తే ఇంకో రకమైన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ క్వశ్చన్స్లో బేసిక్స్ నుంచి వస్తే ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చండి. సో అందుకే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఫస్ట్ నేను మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, టపర్ మేహర్ కంటే రెట్టింపు సామర్థ్యం ఉన్నవాడు, ఇద్దరు కలిసి ఆ పని 12 రోజులు చేస్తాడు. సో టపర్ ఒకటి 8 రోజులు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే ఇద్దరిది ఇవ్వలేడండి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇవ్వలేదు, ఇద్దరు కలిసి 12 డేస్లో చేస్తారు. ఇద్దరు కలిసి 12 డేస్లో చేస్తారంటే ఇద్దరు కలిసి 1 డే వరకు ఎంత, 1/12 అని చెప్పి మనకి ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పర్సన్ టపర్ అంటే ఫస్ట్ పర్సన్ 8 రోజులు చేస్తాడని చెప్పి అన్నాడు. టపర్ మేహర్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు. ఓకే, సపోజ్ ఇప్పుడు టపర్ మేహర్ కంటే ఎక్కువ సామర్థ్యం అంటే సెకండ్ పర్సన్ 10 రోజులు చేస్తే ఫస్ట్ పర్సన్ 8 రోజులు చేస్తాడు, ఎక్కువ సామర్థ్యం కాబట్టి 5 రోజుల్లో చేస్తాడు. ఫస్ట్ పర్సన్ 8 రోజులు చేస్తాడు, 5 రోజుల్లో చేస్తాడు. సో టపర్ మేహర్ కంటే రెట్టింపు సామర్థ్యం ఉన్నవాడు, ఇద్దరు కలిసి ఆ పనిని 12 రోజులు చేస్తే టపర్ ఒకటి 8 రోజులు చేస్తాడు. సో మనకి ఇద్దరు కలిసి 12 రోజులు చేస్తే 1 డే వరకు వచ్చేసి 1/12, 1 డే వరకు ఎంత, 1/12. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మేహర్కి టపర్ మేహర్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు. సో టపర్ మేహర్ కంటే ఎక్కువ సామర్థ్యం. సో మేహర్ 10 రోజులు చేస్తే టపర్ 8 డేస్లో చేస్తాడు, ఎక్స్ డేస్ చేస్తాడు. అంటే దీనికి 2 టైమ్స్ ఉంటుంది, ఇది ఎక్స్ అయితే ఇది 2x అవుతుంది, డేస్ డిఫరెంట్. సో సామర్థ్యం వచ్చేసి 2:1 అండి. అప్పుడు డేస్ ఏమవుతుంది, 1:2 అవుతుంది. సో ఎక్స్ ఇస్ టు 2x అంటే ఫస్ట్ పర్సన్ ఎక్స్ డేస్లో చేస్తే సెకండ్ పర్సన్ 2x డేస్లో చేస్తాడు, దాని మీనింగ్ అనమాట. సో ఫస్ట్ పర్సన్ ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తే సెకండ్ పర్సన్ 2x డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇప్పుడు మనకి జనరల్ మెథడ్, ఫస్ట్ పర్సన్ 1 డే వరకు ఎంత, మొత్తం పని ఎక్స్ డేస్లో చేస్తాడు. సో 1 డే వరకు 1/x ప్లస్ సెకండ్ పర్సన్ 1/2x డేస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/12. మనకు కావాల్సిన తప్పాలంటే ఫస్ట్ పర్సన్ ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సొల్యూషన్ సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ రాయడం అనేది ఇంపార్టెంట్. ఆ ఈక్వేషన్ బేస్ దేని మీద ఉంది, సామర్థ్యానికి పైన సంబంధించి ఉంది. పనికి సామర్థ్యం, సామర్థ్యం అనేది 1:2 ఇచ్చాడు, 2:1 ఇచ్చాడు. సో అప్పుడు మనకి పని ఏమవుతుంది, డేస్ ఏమవుతుంది, 1:2 అవుతుంది. రెసిప్రోకల్ అండి, ఒకటి 2:1 ఉంటే ఇంకోటి 1:2 అవుతుంది, అండ్ 3 ఉంటే డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్స్ అయితే 2x అవుతుంది. సో ఫస్ట్ పర్సన్ 1 డే వరకు 1/x, సెకండ్ పర్సన్ 1 డే వరకు 1/2x. సో రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఎల్సిఎం 2x వస్తుంది. ఇక్కడ 2 + 1 1/12, 2 + 1 3 3 × 12 క్రాస్ మల్టిప్లికేషన్లో, లేదా ఓకే 2x 6 2x = 12, x = 18 డేస్ వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ మనకి 18 డేస్లో చేస్తాడు, సెకండ్ పర్సన్ 8 డేస్లో చేస్తాడు, 36 డేస్లో చేస్తాడు. సో ఇద్దరు కలిసి మనం ఎన్ని రోజులు చేస్తారు, 18 + 36 12 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. 18 + 36 అంటే మనకి సేమ్ మెథడ్, 1/18 + 1/36 చేసుకుంటే ఆన్సర్ 1/12 వస్తుంది. సో కంప్లీట్ డేస్ వచ్చేసి 12 వస్తుంది అనమాట. సో ఈ విధంగా అడిగిన క్వశ్చన్ని ఒక్కొక్క దానికి స్టెప్